ఇజ్రాయిల్ ఎంత వేగంగా ఉంటుందంటే, నిన్ననే నేను ప్రస్తావించా, హిజ్బుల్లా వీళ్ళందరూ కూడా ప్రిపేర్డ్గా ఉన్నారు, సంథింగ్ ఏదో ప్లాన్ చేస్తుంది అన్నట్టు. అట్లాగే ఇరాన్ ఒకేసారి 37 దాడి చేస్తారన్నట్టు. అదే సమయంలో తెల్లారుజామును దాడి చేసినప్పుడు కూడా నేను ప్రస్తావించేది, ఇదిగో తెల్లారుజామునే దాడి చేసింది అన్నటువంటిది ఫస్ట్ మన దాంట్లోనే హైలైట్ చేసాం. అంటే నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్లో వచ్చింది కానీ మన మీడియాలో ఫస్ట్ మనమే హైలైట్ చేసాం. నాకు కొంతమంది మిత్రులు వెంటనే సమాచారం అందించడంతో ఫస్ట్ మనమే వేసుకొచ్చాం. సరే, వ్యూవర్షిప్ ఎంత ఉంది ఇది నేను చూడను, నా బాధ్యత, నేను ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటుంటా, ప్రయత్నిస్తూ ఉంటుంటా అలర్ట్గా ఉండటానికి. అదే సందర్భంలో కరెక్ట్గా ఈ దాడి కంటే ఒక 3 గంటల ముందే ఇజ్రాయలీ డిఫెన్స్ ఫోర్స్ అనౌన్స్ చేసింది. ఎలాగా అంటే, ఇజ్రాయలీ ఇంటెలిజెన్స్ ఎస్టిమేట్స్ దట్ హిజ్బుల్లా అండ్ ఇరాన్ విల్ లాంచ్ అటాక్స్ విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ అవర్స్ అని గ్లోబల్ ఐ న్యూస్ వరల్డ్ ముందే హైలైట్ చేశారు. అంటే ఇజ్రాయెల్ ముందే ప్రిపేర్డ్గా ఉందని. అందుకే నేనే అంత పెద్ద దాడిని కూడా వెంటనే తిప్పికొట్టగలిగింది, ఏమీ కాకుండా చూసుకోగలిగింది, క్యాజువాలిటీసే లేకుండా.